1947వ సంవత్సరంలో మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు, మన దేశం కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన పదవిలోకి వచ్చారు. పిల్లల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, పిల్లల నవ్వుల్లో ఆ స్వచ్ఛతను నేను గమనించాను, పిల్లల మాటల్లో ఆ యథార్థతను నేను గమనించాను, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే తన పంచవర్ష ప్రణాళికలలో ఒక ప్రణాళికగా పిల్లల కోసం ఒకటి ఆలోచించాడండి. ఏమనంటే, ఇప్పుడు ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటండి? ఒక దేశాన్ని అందంగా తీర్చిదిద్దే పని ఎవరిది? ఒక ప్రైమ్ మినిస్టర్ది. సో నేను నా దేశాన్ని అందమైన ఇల్లుగా మలచాలనుకుంటున్నాను, అయితే దీనికి పునాది రాళ్ళు ఎవరు అంటే పిల్లలే అన్నాడు. సో ఈ పిల్లల జీవితం బాగుంటే, ఈ పునాది రాళ్ళు బాగుంటే దేశం అనే ఇల్లు చాలా అందంగా ఉంటుంది, చాలా రమ్యంగా ఉంటుంది, ఏ ఇబ్బందులు ఆ దేశానికి రావు అని అనుకున్నాడు. అందుకని పిల్లల కోసం ఏమని ఆలోచించాడంటే, వీళ్ళందరూ నిరక్షరాస్యులుగా ఉన్నారు కదా, అక్షరాస్యతను వీళ్ళకి పరిచయం చేద్దాం. ఎప్పుడది? 1947వ సంవత్సరంలో తన పంచవర్ష ప్రణాళికలలో ఒకటిగా అది రాసుకున్నాడనమాట. పిల్లల కోసం నేను నిరక్షరాస్యులుగా ఉన్న వీళ్ళందరూ కూడా అక్షరాస్యులుగా మారితే అప్పుడు దేశం అనే ఇల్లు బాగుంటుంది అనుకున్నాడు. అలా ఆలోచించినప్పుడు నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈరోజు మనం ఐఐటి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, చదువుతున్నాం కదా గొప్ప గొప్ప చదువులు. రంగరాయ కాలేజ్ మనకి చాలా గొప్పదిగా కనిపిస్తుంది, జిఎస్ఎల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ మనకి చాలా గొప్పదిగా కనిపిస్తుంది. ప్రతి దేశము ముందుకు వెళ్తుంది కదా, సో నా దేశం కూడా ముందుకి ప్రగతి పదంలోని ముందుకు కొనసాగాలి అనుకున్నాడు. కాబట్టి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అనేది ఒక యూనివర్సిటీని స్థాపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి అనే ఒక యూనివర్సిటీని మన దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం బెంగళూరు ఢిల్లీ అని చదువుకుంటున్నాం కదా, దీన్ని కూడా మన దేశంలోనికి ప్రవేశపెట్టారు. దీని అంతటికీ మెయిన్ మోటో ఏంటంటే, పిల్లలు దేశానికి పునాది రాళ్ళు లాంటి వాళ్ళు, పిల్లలు దేశానికి ఒక మంచి పిల్లర్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అని అంచనా వేశారు. అయితే నెహ్రూ గారు కన్న కళ నెరవేరిందా అండి? జవహర్లాల్ నెహ్రూ గారు పదవి అయిపోయిన తర్వాత గుల్జారీలాల్ నాందా అనే ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా పదవి చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, ఇలా చాలామంది, అటల్ బిహారీ వాజ్పేయి, ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారు. ఇలా మనం ఆలోచిస్తే ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ పంచవర్ష ప్రణాళికలలో ఒక భాగంగా ఉన్న పిల్లల చదువుల పట్ల ఒక శ్రద్ధ వహించారండి. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఒకనాడు వేణుముద్ర వేసే ఈ పిల్లలు, ఈరోజు పిల్లల్ని మనం ఆలోచిస్తే ఎలా ఉంది పరిస్థితి? ఇల్లిటరేట్గా ఉన్నారా, నిరక్షరాస్యులుగా ఉన్నారా, అక్షరాస్యతను బాగా సంపాదించారా? మరి దేశం బాగుందా? పునాదిరాళ్ళన్నీ కూడా చదువుకున్నాయి కదా, దేశ పరిస్థితి బాగుందా, దేశం అనే ఇల్లు అందంగా నిర్మించబడిపోయిందా అని ఆలోచిస్తే, ఒకప్పుడు డాక్టర్స్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, డాక్టర్స్ కలవాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి? మా మామయ్య గారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, వాళ్ళ మదర్కి క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మద్రాసు వెళ్ళామా ఆ రోజుల్లో అని చెప్పేవారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, రాష్ట్రాలు దాటి ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఆర్థోపెడిక్ రాజమండ్రి అని కొట్టంగానే లిస్ట్ వస్తుంది వరుసగా, ఒక 50 60. ఒక కార్డియాలజిస్ట్ అని కొట్టంగానే ఎంతోమంది వస్తున్నారు. ఒక ఇంజనీర్ అని కొట్టంగానే చాలామంది లిస్ట్ వస్తుంది. దేశంలో ప్రగతి పదాన చదువు విషయంలో వెళ్తున్నారు కదా, కానీ డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి చాలామంది చదువుకున్న వాళ్ళే, ప్రొఫెసర్సే, గొప్ప గొప్ప వాళ్ళే, కానీ చాలామంది డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదండి సీట్స్, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కానీ వృత్తి డాక్టర్ వృత్తి. మొన్న రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను, ఏమనంటే ఒక అతనికి విపరీతమైన చెస్ట్ పెయిన్ వస్తుందన్నమాట, బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అని గబగబ వేగంగా హాస్పిటల్కి వెళ్ళారు, చూపించుకున్నారు. డాక్టర్ అంటారు ఒక స్కానింగ్ తీయించాలి, లంగ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నాయి, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మేబీ హార్ట్ ప్రాబ్లం అయి ఉంటుంది లేదా లంగ్స్ అయినా కంప్లైంట్ ఉంటుంది అని చెప్పి ఎక్స్రే స్కానింగ్ రాశారండి.
అతను వెళ్ళాడు, చూపించుకున్నాడు, స్కానింగ్ అంతా అయింది, ఎక్స్రే అయింది, డాక్టర్ దగ్గరకు తీసుకుని వచ్చాడు ఫైల్ అంతా కూడా, రిపోర్ట్ అంతా కూడా. నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పాడు రిపోర్ట్ చూసి. ఏమైందండి అంటే, ఈ చికిత్స జరగాలి అని అంటే నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి, అధునాతన శస్త్రచికిత్సలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి సార్, నువ్వు ఇక్కడ ఈ వైద్యం లేదు అని చెప్పంగానే, ఏమైందో చెప్పండి అంటే, ఎక్స్రేలో ఏం కనిపించిందంట అతనికి, లంగ్స్ దగ్గర ఒక బొద్దింక కనిపించిందంట. దీన్ని ఇప్పుడు తీయాలంటే చాలా కష్టం, ఇక్కడ మనకి ఆ టెక్నాలజీ లేదు, నువ్వు యుఎస్ వెళ్ళిపోవాలి అని చెప్పారు. సో వాళ్ళు డబ్బులున్న వాళ్ళు వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, చూపించుకుంటే ఇదంతా ఏం ప్రాబ్లం కాదండి, మీకు టెస్టులు అన్నీ చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని చెప్పారు. మరి ఏంటి పరిస్థితి అంటే, మందులన్నీ రాశారు, రిపోర్ట్లో చూసేసరికి ఇది లంగ్స్లో ఉన్న బొద్దింక కాదమ్మా, ఎక్స్రే మిషన్కు ఉన్న బొద్దింక. అలా ఉన్నాయి మన భారతదేశంలో చదువులు. నాలెడ్జ్ ఉందా? లేదు. పేరుకి లిటరసీ. చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్స్ ఈరోజు ఉన్నారు, పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ హాస్పిటల్కి వెళ్తే భర్త ఒకవేళ బయట కూర్చున్నాడు అనుకోండి, భార్య లోపలికి పిల్లల్ని తీసుకుని వెళ్తుంది అనుకోండి, అసభ్యంగా ప్రవర్తించే డాక్టర్లు 90% ఉన్నారంటే నమ్మశక్యంగా ఉండదు మనకి, కానీ ఉన్నారు. చాలామంది ఆడపిల్లలు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అసభ్యంగా మాట్లాడి అసభ్యంగా అక్కడక్కడ ముట్టుకునే డాక్టర్లు కూడా ఉన్నారు. ఏమందాం ఇప్పుడు, దేశం పరిస్థితి ఎలా ఉంది, దేశం ఎటు వెళ్ళిపోతుంది? ఒకనాడు ఈ నెహ్రూ గారు కన్న కళ ఈరోజు నెరవేరింది, కానీ దేశం అనే ఇల్లు అందంగా అయితే లేదు. కారణం ఏంటంటే, ఈరోజు ఇంజనీర్స్ ఉన్నారు, రోడ్లు వేశారు కదా అనుకుంటాం, 2 నెలలు దాటిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందండి? స్మూత్గా వెళ్ళగలవా? కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా విలువలు కోల్పోయిన సమాజం. యాజ్ ఏ ప్రొఫెసర్, యాజ్ ఏ లిటరేట్ మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, అంతా కల్తీ, అంతా మోసం, అంతా దగ, ఎక్కడ నీతి విలువలు లేవండి. మరి నీతి విలువలు ఏం చేశాడు మనిషి? లిటరేట్ అయిపోతే అయిపోయిందా? చదువుకుంటే అయిపోయిందా? అంటే మోరల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మోరల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ కోల్పోతామో, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, నువ్వు ఒక పైలట్ కావచ్చు, నువ్వు ఒక ఆర్మీలో పనిచేయచ్చు, నువ్వు ఇంకోటి ఏదో చేయొచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, నీతి అనే ఒక్క లక్షణం తప్పిపోతే ఇంకా నీ బ్రతుకు వేస్ట్, నువ్వెంత గొప్పోడవైనా. అగ్రి అవుతారా మీరు నాతో? దేవుడు ఏ బ్రాండ్ పెట్టి పంపించారు మనల్ని? ప్రసంగి గ్రంథము 7:29 గాడ్ మేడ్ మ్యాన్ అప్రైట్. దేవుడు మనుషులను యథార్థత అనే లక్షణాన్ని స్టాంప్ వేసి, లోగో వేసి పంపించాడు, కానీ వాళ్ళు ఆ విలువలను కోల్పోతూనే ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారండి, ఏమనంటే, నా పిల్లాడు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక గొప్ప డాక్టర్ కావాలి అని కోరుకోవడంలో తప్పలేదు. అయితే నైతిక విలువలను ఎప్పుడైతే మనం మిస్ చేసేస్తామో, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో క్వాలిటీ ఉండదు. మీరు గమనించండి, మీ పిల్లల జీవితాల్లో విలువలు లేవనుకోండి, ఎంత గొప్ప చదువు చదివితే ఏంటి ఉపయోగం? సంస్కారపు విలువలు లేవనుకోండి, పెద్దవాళ్ళని గౌరవించడం కానీ ఇలాంటి విలువలు లేవనుకోండి, వాళ్ళకి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వాల్యూస్ ఉండాలి అంటే, మోరల్ వాల్యూస్ ఉండాలి అంటే, ప్రపంచం మొత్తం రావాల్సినటువంటి ఒకే ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే, మోరల్ వాల్యూస్కి, ఎథికల్ వాల్యూస్కి నిలువెత్తు నిదర్శనమైనటువంటి బైబిల్ దగ్గరికి ప్రతి ఒక్కరూ వస్తేనే నీతి విలువలు అనేవి డెవలప్ అవుతాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి బైబిల్లో చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు కదా, ఆదిగాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు పేర్లు చెప్పాలి, భక్తుల పేర్లు చెప్పాలి, ఇంకా బైబిల్లో ఉన్న చెట్ల పేర్లు, వృక్షాల పేర్లు, బైబిల్లో ఉన్న ఫ్లవర్స్ పేర్లు, బైబిల్లో ఉన్న నదుల పేర్లు అన్నీ నేర్పిస్తూ ఉంటాం, వాళ్ళతో కంఠస్థం చేయిస్తూ ఉంటాం. అన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అనేసుకుందామా? ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదండి. 1-2 సంవత్సరాలు కష్టపడి ఇంకా ఈ టైం నాది కాదనుకుని పిల్లలతో కూర్చుంటే ప్రతి తల్లి కూడా బైబిల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కించగలదు ఒక బాబుని, ఒక పాపని. అయితే కావాల్సింది అది కాదు. ఇంకా విలువైన విషయం ఒకటి ఉంది, ఎప్పుడైతే బైబిల్ అనే విలువలు మీ పిల్లల బ్రతుకుల్లో కనిపిస్తాయో, బైబిల్లో ఉన్న నీతి విలువలు ఎప్పుడైతే మీ పిల్లల వినికిల్లో వినిపించుకుంటారో, బైబిల్ అనే మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే మీ పిల్లల నడవడిలోనికి వచ్చేస్తాయో, ఈ మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే చూసే చూపులోనికి వచ్చేస్తుందో, ఆటోమేటిక్గా అప్పుడు కదా దేశం అనే ఇంటికి గొప్ప పునాది పడినట్టు,
ఆలోచించండి, ఎప్పుడు పడుతుంది దేశమనే ఇంటికి గొప్ప పునాది? దేవుని వాక్యాలు మన బ్రతుకులోనికి వచ్చినప్పుడు అప్పుడు దేశమనే మన ఇల్లు చాలా గొప్పగా ఉంటుందండి.